అందరికీ నమస్కారం అండి. నాకు ఈనాడు సండే మ్యాగజైన్ చదవడం అంటే చాలా ఇష్టం. అన్ని పేజీల్లో అంత పైనుంచి కింద దాకా, ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్నీ చదివేస్తా. ఒక కథ ఉంటుంది, ప్రతి వారం ఒక కథ ఉంటుంది అందులో. ఆ కథను మాత్రం చదవకుండా అట్టి పెట్టుకుంటా. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఆదివారం చక్కగా నడవాల్చుకొని అప్పుడు ఆ కథ మాత్రం చదువుతా. అది నా ఫేవరెట్ పాస్ టైం అన్నమాట. అందులో ఎప్పుడో బహుశా ఒక 20 సంవత్సరాల క్రితం ఏమో ఒక కథ వచ్చింది. ఆ కథ నాకు ఈ మధ్య చాలా రిలేట్ చేసుకుంటున్నా. అంటే బిగ్ బాస్లో జరిగే పరిస్థితులని ఆ కథని పోల్చుకొని చూసుకుంటే చాలా రిలేట్ చేసుకోగలుగుతున్నా. ఈరోజు మీ అందరితో నేను ఆ కథ పంచుకోవాలనుకుంటున్నా. కాకపోతే ఎందుకు ఈ కథ చెప్పాననేది నేను చివరిలో చెప్తా. ఒక ఊర్లో ఒక ఇంట్లో ఒక అత్తగారు, ఒక మామగారు, కోడలు, కొడుకు, వీళ్ళది చిన్న కుటుంబం, చక్కగా ఉండే కుటుంబం. ఈ కొడుకు కొత్తగా పెళ్ళయింది, ఆ కోడలు కొత్తగా ఇంటికి వచ్చింది, మామగారు రిటైర్ అయిపోయి ఇంటి పట్టునే ఉంటున్నారు. అత్తగారు, మామగారు, కొడుకు, కోడలు. కొడుకు పొద్దున్నే పనికి వెళ్ళిపోయి సాయంత్రం వల్లా వచ్చేస్తాడు. అయితే అత్తగారికి అప్పుడు దాకా కొడుకుని గారాభంగా చూసుకోవడం, అన్నీ సమకూర్చి పెట్టడం, అన్నం పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు కోడలు రావడంతో ఆ పనులు, తనకి చాలా ఇష్టమైన పనులు ఆ కోడలు చేస్తుంది కాబట్టి అందులో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే ఎంచడం ఇవన్నీ సాధారణంగానే జరుగుతాయి. రోజంతా పాపం ఈ కోడలు కష్టపడి పనిచేస్తుంది. పొద్దున్నీ సాయంత్రం దాకా ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది. అలాగే ఆవిడకి అత్తగారు కూడా వీలైనంత సహాయం చేస్తుంటారు. కాకపోతే అత్తగారు ఏం చేస్తారంటే తెలివిగా సమయం చూసుకొని మామగారు ఇంట్లోకి వచ్చినప్పుడు, కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు కాస్త ఎక్కువ పని చేస్తారు. వాళ్ళ ముందు ఈయన అన్న అన్నం తిన్నావా, ఏమండి అన్నం పెట్టుకుంటారా అని అప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కోడలికి మాట్లాడే అవకాశం ఉండదు అక్కడ, ఎందుకంటే గౌరవం, గౌరవంతో వచ్చిన భయం. ఒక కోడలు ఇంటికి వచ్చినా కూడా అన్ని పనులు మా ఆవిడే చూసుకుంటుందని మామగారికి ఉండొచ్చు, కోడలు ఇంటికి వచ్చినా అన్నీ మా అమ్మే చూసుకుంటుందని కొడుక్కి ఉండొచ్చు. పొద్దున్నీ సాయంత్రం దాకా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే సమయంలో అలసిపోయిన భార్యను చూసి అంతా అమ్మ చూసుకుంటుంది కదా, నువ్వు కాస్త రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా, నెమ్మది నెమ్మదిగా నువ్వు కూడా అన్ని పనులు నేర్చుకోవచ్చు కదా అని భర్త మాటలు విని ఏం చెప్పాలో తెలియక సతమతం అయిపోతుంటుంది ఈ భార్య. మామగారు ఇది బాగా గమనించాడు, ఒక పథకం వేసుకున్నాడు. ఒక 2 రోజుల తర్వాత కొడుకు సాయంత్రం పని నుంచి వచ్చిన తర్వాత నెమ్మదిగా మామగారి దగ్గరికి వచ్చి కొడుకుతో అంటున్నారు, ఒరే కోడలు వంట చేస్తుంది కానీ బాగా ఉప్పు ఎక్కువైపోతుందిరా అన్నాడు అనమాట. అని వెళ్ళిపోయాడు. కోడలు, నేను ఎప్పుడు ఉప్పు ఎక్కువేశాను, చక్కగానే కదా చేశాను అనుకుంది కోడలు. తర్వాత ఇంకో 2-3 రోజుల తర్వాత మామగారి దగ్గరికి వచ్చి, ఒరే గిన్నెలు శుభ్రంగా ఉండట్లేదురా, ఇంతకుముందు తలతల్లాడేవి అమ్మ కడిగినప్పుడు, ఈ మధ్య అంత గిన్నెలు శుభ్రంగా ఉండడం లేదురా అన్నాడు ఆయన. అని వెళ్ళిపోయాడు కొడుకు. గిన్నెలు కూడా శుభ్రంగా తోమట్లేదా? మళ్ళీ ఇంకొక 4 రోజులకి మామగారు వచ్చి ఏం చెప్పాడు, ఒరే ఇంతకుముందు బట్టలు తలతల్లాడేవిరా అమ్మ ఉతికితే, కోడలు ఉతుకుతున్నప్పటి నుంచి అసలు వేసుకో బుద్ధి కావట్లేదురా, ముతకపోయినట్టు ఉంటనేరా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు అనిపించింది, అంటే మా ఆవిడ వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, అంట్లు కూడా తోగుతుంది, మరి అమ్మేం చేస్తుంది అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అలా ఆలోచన వచ్చి కొడుకు కూడా నెమ్మదిగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది, మామగారు అనుకున్న పని కూడా అయ్యింది. ఆయన ఎప్పుడు అత్తని నువ్వు చేస్తుంది తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. అలా అని కొడుకుని కూర్చోబెట్టి, ఒరే నాన్న ఇది జరుగుతుంది, ఇది నిజం అని ఏదో బుద్ధి చెప్పి సూక్తులు చెప్పినట్టు చెప్పలేదు. ప్రాక్టికల్గా ఎలా వివరించాలో అలా వివరించాడు. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు బిగ్ బాస్కి రిలేట్ చేస్తున్నానంటే, ఇక్కడ మామగారు బిగ్ బాస్ లేదంటే హోస్ట్ నాగార్జున,
అత్తగారు మనం తప్పుగా ఆడుతున్నాం అనుకుంటున్న కంటెస్టెంట్స్ గీతు మరియు గీతు శిష్యులు. ఇంకా కోడలు మనం కరెక్ట్గా ఆడుకుంటున్నారు, తప్పు లేకుండా ఆడుతున్నారు, నిజాయితీగా ఆడుతున్నారు అనుకునే కంటెస్టెంట్స్. మరి కొడుకు ఎవరు? ఇంకెవరండి? మనమే. మనమే అంటే అదే, ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని అవగాహన చేసుకునే వాళ్ళం కాదు, అర్థం చేసుకొని ఆడియన్స్ గురించి చెప్తున్నా. మరి దొంగని హీరోగా చూపిస్తున్నప్పుడు ఆ దొంగని ఎందుకు ఆరాధిస్తున్నారు? దేన్ని ఆరాధిస్తున్నారు? ఆ దొంగతనాన్న కాదు, ఆ దొంగతనానికి ఉన్న కమర్షియలైజ్డ్ వాల్యూని, ఆ స్టైల్ని, లేదంటే ఆ డైలాగ్స్ని, లేదంటే అందులో ఉన్న ఒక ఎలివేషన్ని, దీన్ని ఇష్టపడి అలా అని అతను చేసే దొంగతనాన్ని ఇష్టపడుతున్నారా? లేదు. మరి ఆ దొంగతనాన్ని ఇష్టపడకూడదని చెప్పాలి కదా. అలా అని ఒరే నాయన, వాడు దొంగ, మీరు అలా అభిమానించకూడదు, చప్పట్లు కొట్టకూడదు, ఆ కథలో పాత్ర దొంగ, తప్పు చేసేది వాడు అని చెప్తారా? వింటారా? వినరే. అందుకని నాకు తెలిసి బిగ్ బాస్ లేదంటే నాగార్జున తప్పు చేసేవాళ్ళ తప్పుని ఎక్కువగా చూపించకుండా, ఒప్పు చేసేవాళ్ళ తప్పుని ఇంకొంచెం హైలైట్ చేస్తూ వాళ్ళ మీద దృష్టికోణాన్ని మార్చాలనే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా, పూర్తిగా నేను అనుకుంటున్నా. ఈరోజు టీమిక్షర్ వారి ఇంకొక వీడియోలో ఆయన చెప్పారు కదా, నాగార్జున ఎందుకు సూటిగా చెప్పట్లేదు వాళ్ళకి, తప్పు చేసేవాళ్ళని తప్పులు ఎందుకు ఎత్తట్లేదు అంటే, నేను అనుకోవడం అందుకే ఎత్తట్లేదు, కావాలనే ఎత్తట్లేదు. వాళ్ళ తప్పును తప్పు అని చెప్పేస్తే ఆదిరెడ్డి లాంటి వాళ్ళ అలాంటి కంటెస్టెంట్స్ సరిదిద్దేసుకుంటారు, ఇంకొక రకంగా ఆలోచించడం మొదలు పెడతారు, వాళ్ళ ట్రూ నేచర్ని దాచేసుకొని ఇంకొక రకంగా యాక్షన్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు వాళ్ళకున్నది ట్రూ నేచర్, అది ఎలివేట్ అవ్వాలంటే అది తప్పు అని చెప్పకూడదు, అది ఎలివేట్ చేయాలి, వాళ్ళ తప్పుని ఇంకా ఎక్కువ చూపించాలి, అప్పుడే దొంగ దొంగతనాన్ని గమనించగలరు, దొంగ హీరో అని ఊహించుకోకుండా ఉండగలరు. క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను, కానీ అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన టీమిక్షర్ ఎంజాయ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. టీమిక్షర్ ఎంజాయ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.